ఒక ముస్లిం మనిషి ఒక ఇంట్లో నివసించేవాడు. ఆ మనిషి యొక్క పక్కింటి వాడు, సోదల్లర పొరుగింటి వాడు నాన్ ముస్లిం, అతడు ముస్లిం కాదు. ఆ యొక్క మనిషి ఒక రోజు ఊరు వెళ్ళడం అనేది జరిగింది. ఆ మనిషి నెల రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. సోదరులార, ఎప్పుడైతే నెల రోజుల తర్వాత ఆ మనిషి తిరిగి ఇంటికి వచ్చాడో ఆ యొక్క సమయంలో ఈ ముస్లిం మనిషి ఆ మనిషి యొక్క ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత తలుపు కొట్టాడు. తలుపు కొట్టిన తర్వాత ఆ మనిషి వచ్చాడు. ఏంటండి వచ్చారు అని అంటే ఈ ముస్లిం మనిషి సమాధానం చెప్తున్నాడు. ఇవ్వండి, మీరు నెల రోజుల పాటు ఊరు వెళ్ళారు. నెల రోజులు ఊరు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు న్యూస్ పేపర్ వాడు న్యూస్ పేపర్ వేసి వెళ్ళిపోయేవాడు. ఈ యొక్క పని నేను గమనించేవాడిని. ప్రతిరోజు మీ ఇంట్లో దగ్గర నుంచి నేను న్యూస్ పేపర్ తీసుకువచ్చేవాడిని. మీరు ఎప్పుడైతే తిరిగి వస్తారో ఆ యొక్క సమయంలో న్యూస్ పేపర్ మీకు తిరిగిద్దామని నేను అనుకున్నాను. ఈ రోజు మీరు తిరిగి వచ్చారు కనుక నెల రోజుల తర్వాత వచ్చారు. అందుచేత ఈ న్యూస్ పేపర్ అన్ని మీకు తిరిగి ఇద్దామని నేను వచ్చాను. సోదరులారా, ఈ యొక్క మాట విన్న తర్వాత నాన్ ముస్లిం ప్రశ్నిస్తున్నాడు, ఇవ్వండి ప్రతిరోజు మీరు నా ఇంటికి వచ్చేవారా అని అంటే, హా ప్రతిరోజు నేను వచ్చేవాడిని. ప్రతిరోజు వచ్చిన తర్వాత నా యొక్క న్యూస్ పేపర్ మీరు తీసుకువెళ్ళేవారా అని అంటే, హా ప్రతిరోజు నేను తీసుకువెళ్ళిపోయేవాడిని. దేనికోసం అని ప్రశ్నిస్తే, పరుగు ఇంటి వాడిని నేను గౌరవిస్తాను, పరుగింటి వాడిని నేను ప్రేమిస్తాను, అందుచేత మీ యొక్క న్యూస్ పేపర్ వేస్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఆ యొక్క న్యూస్ పేపర్ ని తీసుకున్నాను. మీరు ఎప్పుడైతే తిరిగి వస్తారో ఆ యొక్క సమయంలో మీకు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఈ రోజు మీరు తిరిగి వచ్చారు కనుక నేను మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఈ యొక్క మాట విన్న తర్వాత పుస్తకాల్లో వస్తుంది, ఆ యొక్క నాన్ ముస్లిం ఎవరైతే ఊరు వెళ్ళి నెల రోజుల తర్వాత తిరిగి వచ్చాడో ఆ యొక్క మనిషి ముస్లిం మనిషి యొక్క పని చూసి, ముస్లిం మనిషి యొక్క ప్రేమ చూసి, ఆ యొక్క మనిషి ముస్లిం మనిషి యొక్క మనసులో ఉన్న తన పట్ల ప్రేమని చూసి అప్పటికప్పుడు అతడు ఇస్లాం ని స్వీకరించాడు. సోదరులారా, పుస్తకాల్లో వస్తుంది అతడు ఇస్లాం స్వీకరించాడు దేని వలన, కారణం ఏంటి అని ప్రశ్నిస్తే, సోదరులారా ప్రేమ వలన, గౌరవం వలన, పరుగింటి వాళ్ళ పట్ల ఉన్న గౌరవం వలన. సోదరులారా, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఈ యొక్క సంఘటన నేను మీకు చెప్పి పరుగు ఇంటి వాళ్ళ పట్ల గౌరవాన్ని పెంచుకోండి అని నేను మీకు సందేశం ఇద్దాం అనుకుంటున్నాను. ఆ మనిషి చూడండి, న్యూస్ పేపర్ ప్రతిరోజు తీసుకునేవాడు. ఆ మనిషికి పని ఏంటి? అవసరమా న్యూస్ పేపర్ తీసుకోవడం? లేదు కదా. అయినప్పటికీ ఇస్లాం మనకి ప్రేమ నేర్పుతుంది, పరుగు ఇంటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలో ఇస్లాం మనకు తెలుపుతుంది. అందుచేత ఇస్లాం యొక్క రూల్స్ పైన అమలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రేమ మనసులో పెట్టుకుని, ఆ పరుగు ఇంటి వాళ్ళ యొక్క ప్రేమ మనసులో పెట్టుకుని ప్రతిరోజు న్యూస్ పేపర్ తీసుకొచ్చేవాడు. సోదరులారా, ఈ యొక్క పని వలనే ఆ యొక్క మనిషి న్యూస్ పేపర్ ఎవరైతే తీసుకున్నాడో ఆ యొక్క మనిషి సోదరులారా ఇస్లాం ని స్వీకరించడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? సోదరులారా, మనం ఏ విధంగా పక్కింటి వాళ్ళతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఇరుగు పరుగు వాళ్ళతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ముఖ్యంగా పరుగింటి వాళ్ళతో మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా మనం ప్రేమించాలి, ఏ విధంగా గౌరవించాలి, ఇస్లాం మనకు నేర్పుతుంది. సోదరులారా, ఆ యొక్క మనిషి చూడండి ఎంత పెద్ద మనసు ఉంది ఆ యొక్క మనిషికి. ప్రతిరోజు వెళ్ళేవాడు, న్యూస్ పేపర్ తీసుకొచ్చేవాడు, ఎప్పుడైతే తిరిగి వస్తాడో నేను ఇచ్చేద్దామని అనుకున్నాడు ఆ యొక్క మనిషి. సోదరులారా, ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా? లేదు కదా. పక్కింటి వాళ్ళతో ఎప్పుడు గొడవ పడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ యొక్క భార్య, మీ ఇంట్లో నివసించే మహిళలు పక్క ఇంటి వాళ్ళ ఉన్న మహిళ యొక్క చాడీని ఎప్పుడు చెప్తా ఉంటారు? వాళ్ళ గురించి లేని పోని కలిపి చెప్తా ఉంటారు. నేను అందరినీ అడగడం లేదు, చాలా మంది ఇలాగే ఉన్నారు. పరుగింటి వాళ్ళతో గొడవ పడడం, ఇరుగు పరుగు వాళ్ళతో గొడవ పడడం, పోట్లాడడం ఇదే పని అయిపోయింది. కానీ ఇస్లాం మనకి ఇది నేర్పడం లేదు. పరుగింటి వాళ్ళతో ప్రేమగా ఉండండి అని ఇస్లాం మనకి బోధిస్తుంది. ఇస్లాం మనకి నేర్పుతుంది పరుగింటి వాళ్ళతో ఏ విధంగా ఉండాలి. సోదరులార, సోదరి మనులారా, ముఖ్యంగా మీరు గమనించండి, ఎప్పుడైతే మీరు అపార్ట్మెంట్స్ లో ఉంటారో, ఈ రోజున దాదాపుగా చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు సిటీలో. ఎప్పుడైతే మీరు అపార్ట్మెంట్ లో ఉంటున్నారో మీ కింద అంతస్తులో నివసించే మనిషిని కూడా మీరు గమనించండి. ఎప్పుడైతే మీరు బట్టలు ఆరేస్తారో, బట్టలు ఆరేసే సమయంలో మీరు గమనించండి, మీ కింద నివసిస్తున్న మనిషి ఎవరైతే మీ కింద అంతస్తులో నివసిస్తున్నారో వాళ్ళు కూడా బట్టలు ఆరేసి ఉంటారు. వాళ్ళు చాలా సేపు అయిపోయి ఉంటుంది ఆరేసి, 4-5 గంటలు అవుతుంది వాళ్ళు ఆరేసి, వాళ్ళది ఆరిపోయి కూడా ఉంటుంది. ఆ యొక్క సమయంలో మీరు వచ్చి బట్టలు ఆరేస్తారు, మీ యొక్క బట్టల నుండి కారే నీళ్లు మళ్ళీ వాళ్ళ యొక్క బట్టల మీద పడుతుంది.
ఆరేసిన బట్టలు మొత్తం వేస్ట్ అవుతుంది, వాళ్ళ యొక్క సమయం వృధా అవుతుంది, వాళ్ళకి కోపం వస్తుంది, మళ్ళీ పోట్లాటం మొదలవుతుంది, మళ్ళీ కోపం మొదలవుతుంది. సోదరులారా అవసరమా? లేదు కదా. వాళ్ళు ఎప్పుడు ఆరేస్తున్నారు ఒకసారి గమనించండి. వాళ్ళు ఎప్పుడైతే ఆరేస్తారో ఆ యొక్క సమయంలో ఆరేయకుండా దాని తర్వాత ఒక రెండు గంటలు ఆలస్యం అయినా సరే వాళ్ళు ఆరేసిన తర్వాత మీరు ఆరేయండి. సోదరులారా ఇలా చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇస్లాం మనకి ఇదే నేర్పుతుందండి, ఇరుగు పరుగు వాళ్ళతో ప్రేమగా ఉండండి. ఒకవేళ మీకు గౌరవం కావాలా, మీకు ప్రేమ కావాలా, అయితే ఆ యొక్క గౌరవం మీ యొక్క ఇరుగు పరుగు వాళ్ళకి ఇవ్వండి, అదే గౌరవం వాళ్ళు మీకు తిరిగి ఇస్తారు. సోదరులారా ఇస్లాం మనకి ఇదే నేర్పుతుంది, ముఖ్యంగా ఇరుగు పరుగు వాళ్ళతో మీరు ఎంతో ప్రేమగా ఉండండి. సోదరులారా అప్పుడు మీ పట్ల వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, అదే విధంగా వాళ్ళ పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. సోదరులారా ఇలా చేసినట్లయితే మీరు సుఖంగా ఉంటారు, గొడవలు అనేవి రావు. పార్కింగ్ సమయంలో అయినా సరే లేదా బట్టలు ఆరేసే సమయంలో సోదరులారా గమనించండి, ఇరుగు పరుగు వాళ్ళతో ప్రేమగా ఉండండి. సోదరులారా సోదరి మనులారా ఇలా చేయండి, ఇరుగు పరుగు వాళ్ళతో మీరు ఆప్యాయతగా ప్రేమగా ఉంటారని కోరుకుంటున్నాను.